కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. కేంద్రం నుంచి రాష్ట్ర పౌర సరఫరాల శాఖకు రావాల్సిన నిధులపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. 4,256 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని పీయూష్ గోయల్ను కోరారు. అలాగే ధాన్యం సేకరణపై రేవంత్ మల్లు భట్టిలు కేంద్ర మంత్రితో చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్నారు. ఏఐసిసి సమావేశంలో పాల్గొనడానికి ముఖ్యమంత్రి దేశ రాజధానికి నిన్న చేరుకున్నారు. రేవంత్ రెడ్డి అంతకుముందు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సమావేశమయ్యారు.